institute oka abhyarthi vishwasam oka udyogam ఒకచోట ఒక కప్పల సమావేశం జరుగుతుంది కప్పలలో ఉన్నటువంటి ముసలి నాయకుడు ఏమన్నాడంటే మీలో ఎవరైతే విజేతగా నిలబడతారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఎందువలనంటే నా తరువాత అతడికి నేను బాధ్యతలు అప్పగించాలనుకుంటున్నాను అని చెప్పి ఆ కప్పల నాయకుడు ప్రకటించాడు మీలో విజేతను నిలబెట్టడం కోసం నిర్ణయించడం కోసం నేను ఒక పోటీ పెడుతున్నాను ఏమిటా పోటీ అంటే అదుగో అక్కడ కనిపిస్తున్నటువంటి ఎత్తైనటువంటి కొండ ఉంది కదా ఆ కొండని ఎవరైతే అధిరోహిస్తారో ఏ కప్ప అయితే ముందు అధిరోహిస్తుందో ఆ కప్పనే విజేతగా నేను నిర్ణయిస్తాను ప్రకటిస్తాను అని చెప్పడం జరుగుతుంది సో వెంటనే కప్పలన్నీ కూడా ఆ పోటీకి సిద్ధపడతాయి అక్కడ ఉన్నటువంటి కప్పలు వంద కప్పలైతే పోటీకి సిద్ధపడినటువంటి కప్పలు ఎన్ని అంటే యాభై కప్పలు సిద్ధపడతాయి గుర్తించుకోండి ఆరంభింపరు నీచ మానవులు నీచులు అంటే ఏవి సాధించలేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పోటీకి కూడా ఏ పరీక్షకి కూడా ఏ ప్రయత్నానికి కూడా సిద్ధపడరో మనకు వస్తాది ఏమిటి అని చెప్పి ఆదిలోనే వాళ్ళు పక్కకు తప్పుకుంటారండి ఆరంభింపరు నీచ మానవులు ఇక ఉన్న వాళ్ళలో యాభై కప్పలో పోటీకి సిద్ధపడ్డాయి యాభై కప్పలో కూడా ప్రయత్నం ప్రారంభించాయి ప్రారంభించిన తర్వాత మధ్యలోనే చాలా కప్పలో నాకు కాలునిపోతుందని నాకు చెయ్యి నొప్పి వస్తుందని చెప్పి లేకపోతే మరో వంకో మరో వంకో చూపించి చివరికి కారణాలను అద్దం ముందు పెట్టి పోటీ నుంచి పక్కకు తప్పుకున్నాయి పరిత్యంచు మద్యములు మద్యములు చివరిదాకా ప్రయత్నం చేయరండి మధ్యలోనే ఆపేస్తారు ఏదైనా చిన్న అవాంతరం వస్తే చాలు వెంటనే పోటీ నుంచి పక్కకు తప్పుకుంటారు తమ ప్రయత్నాన్ని విరమించి పక్కకు వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అలా కొన్ని కప్పలు పక్కకు వెళ్ళిపోయినాయి చివరకు ఒక ఇరవై ఐదు కప్పలు మిగిలాయి ఈ ఇరవై ఐదు కప్పలు కూడా వెళుతూ పోటీలో పాల్గొంటూ అంటున్నాయి గెంతుతూ వెళుతూ అంటున్నాయి అనమాట ఏమనంటే ఇంత పెద్ద ఎత్తైనటువంటి కొండ మీదకి మనలాంటి కప్పలు ఎక్కగలవేమిటి ఇది అసాధ్యం పక్షులకి గట్టా ఎలాంటి పోటీ పెట్టాలి తప్పించి మనలాంటి వాళ్ళకి ఎలాంటి పోటీ పెట్టకూడదు అని చెప్పి వీటిలో ఇవి అనుకుంటూ ఏదో చివరిదాకా చేద్దాంలే అని చెప్పేసి చివరిదాకా వస్తున్నాయి ఆ కొండ దాకా వచ్చాయి కొన్ని కప్పలు ఎక్కుతున్నాయి కానీ వాటి చెవుల్లో ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడుకున్నటువంటి విషయాలన్నీ వస్తున్నాయి ఏమని మనం ఎక్కలేం మనకు సాధ్యం కాదు ఇలా మాట కాస్త పైకి ఎక్కి కింద పడిపోతున్నాయి ఇలా ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఒక కప్ప ఆ కొండ మీదకి వెళ్ళి ఆ కొండ మీద నుంచి అరుస్తుంది బెకబెకమంటూ అరుస్తుంది అనమాట మిగిలిన కప్పలన్నీ కూడా ఆశ్చర్యపోయాయి నువ్వు ఎలా ఎక్కావు అసలు నువ్వు అసలు మన కప్పజాతికి చెందిన దానివైనా ఏ విధంగా నువ్వు అక్కడికి ఎక్కగలిగావు అని చెప్పి మిగిలిన కప్పలన్నీ కూడా ఆశ్చర్యపోవటము అనేటటువంటిది జరిగిందండి వెంటనే ఆ కప్ప ఎలా ఎక్కింది అనేటటువంటి ప్రశ్న ఈ మిగిలిన కప్పలన్నిటికీ కూడా ఓ పెద్ద సమస్యగా మారిపోయింది ఇంతకీ విషయం ఏమిటి అంటే ఆ కప్ప చెవిటి అండి దానికి వినబడలేదు ఈ కప్పలన్నీ చెప్పుకుంటున్నాయి కదా ఏమనంటే మనం ఆ కప్ప జాతి వాళ్ళు అంత ఎగలలేం అసాధ్యం ఇది ఇది చాలా కష్టమైనటువంటి పనిది మనం గ్యారంటీగా పడిపోతాం మనం ఇలాంటి పనులు చేయలేము ఇలాంటివి ఏవైతే మాటలు ఉన్నాయో ఈ మాటలు అన్ని కప్పలకే వినబడ్డాయి ఇది చెవిటి కప్ప కాబట్టి దీనికి వినబడలేదండి ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సిన మొట్టమొదటి నీతి ఏమిటి అంటే మీరు ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకునే ప్రయత్నం ప్రారంభించేటప్పుడు చాలామంది వ్యక్తులు మిమ్మల్ని వెనక్కి లాగడానికి ఇలాంటి మాటలు చెబుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఓడిపోయిన వాళ్ళు అయి ఉంటారు వాళ్ళు ఏమంటారంటే ఇది సాధ్యం కాదురా ఈ ఉద్యోగాలు మనకు రావురా అసలు అర్థమెటిక్ అంటే అర్థం కాదురా హిస్టరీ అంటే బోల్డ్ అని డేట్లు ఉంటాయి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ నెగిటివ్ కామెంట్స్ చెప్తూ ఉంటారు ఎందుకంటే మిమ్మల్ని కిందకు లాగేయడం కోసం సో ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ విషయంలో మీరు ఒక చెవిటి వాళ్ళలాగా ప్రవర్తించండి మీ లక్ష్యం వైపు దూసుకు వెళ్ళిపోండి ఈ కథ నేను ఈనాడు పేపర్లో చదివానండి ఈ కథను ఎవరు చెప్పారంటే దాదాపు పదేళ్ల క్రితం ఈ కథను త్రినాథరావు అనేటటువంటి ఒక వ్యక్తి చెప్పాడు ఆ విషయాన్నే ఈనాడు పేపర్ వాళ్ళు వేశారు ఇంతకీ త్రినాథరావు గారు ఎవరు అనే విషయాన్ని ఇక్కడ నేను ప్రస్తావిస్తాను మనకులాగే ఆయన కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశాడు పూర్తి చేసిన తర్వాత ఒక కంపెనీలో ఉద్యోగం కోసం చేరాడు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం తెచ్చుకున్నాడు మంచి జీతం హ్యాపీగా జీవితం సాగుతుంది ఆ కంపెనీలో అనుకోకుండా అగ్ని ప్రమాదం జరిగిందండి జరిగితే ఆ అగ్ని ప్రమాదంలో ఈ త్రినాథరావు గారు తీవ్రమైనటువంటి గాయాలు పాలయ్యాడు ఒక కన్ను పూర్తిగా పోయింది మరో కన్ను పాక్షికంగా పోయింది డాక్టర్ ఏమన్నారంటే ఈ కన్ను మీద ఒత్తిడి తీసుకురాకునైనా తీసుకొస్తే ఈ కన్ను కూడా పోతుంది అని చెప్పి డాక్టర్ హెచ్చరించడం జరిగింది సో ఇతడు ఇంటికి వెళ్ళిపోయాడు చాలా కాలం పాటు హాస్పిటల్లో ఉన్నాడు తర్వాత ఇంటికి వెళ్ళడం జరిగిందండి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ కంపెనీ యజమానులు వచ్చారు వచ్చి ఆయనకి ఇవ్వాల్సినటువంటి మొత్తాలు ఇచ్చి ఏమన్నారంటే నాయన నువ్వు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం చేయలేవు ఇంకా అందువలన ఒక కన్నుతో మాత్రమే చేసేటటువంటి ఉద్యోగాన్ని మరో ఉద్యోగాన్ని ఇస్తాం మీకు ఏ విధమైన శ్రమ లేని ఉద్యోగాన్ని ఇస్తాం గతంలో నువ్వు ఎంత జీతం తీసుకున్నావో అంతే జీతం ఇస్తామని చెప్పి చాలా దయార్ద హృదయంతో జాలితో ఒక ఉద్యోగాన్ని ఆయనకి ఇవ్వటం అనేటువంటిది జరిగింది అందరూ బంధువులు వీళ్ళందరూ కూడా ఏమన్నారంటే పోనీలే అతనికి ప్రమాదం జరిగినప్పటికీ కూడా ఉద్యోగం పోలేదు కంపెనీ వారు జాలితో మరో ఉద్యోగాన్ని ఇవ్వడం జరిగింది అని చెప్పి చాలా ఆనందపడ్డారు అయితే ఈయనకి మాత్రం ఏమనిపించిందంటే నా ప్రతిభ ఆధారంగా ఉద్యోగం రావాలి తప్ప ఒక వ్యక్తి యొక్క జాలితో నాకు ఉద్యోగం ఇవ్వకూడదు ఒక వ్యక్తి యొక్క దయతో నాకు ఉద్యోగం ఇవ్వకూడదు నా శక్తి సామర్థ్యాల ఆధారంగా ఉద్యోగం రావాలి తప్పించి మరొకటి యొక్క దయాభిక్షంగా నాకు ఉద్యోగం రాకూడదు నాకు సంపాదన రాకూడదు అని చెప్పి అతడు తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు అందరూ కూడా షాక్ తినేశారు అసలే ప్రమాదం జరిగింది కళ్ళు సరిగ్గా కనిపించవు ఇలాంటి తరుణంలో ఉద్యోగం మానేస్తే నీకు ఎవడు ఉద్యోగం అని చెప్పేసి ఈ తరుణంలో అతడికి గ్రూప్ టూ నోటిఫికేషన్ కనిపించిందండి నోటిఫికేషన్ ఏపీఎస్సి వేసింది దాంతో అప్లికేషన్ పెట్టాడు చదవటం మొదలుపెట్టాడైనా చదవటం మొదలుపెట్టాడు ఒక పర్ఫెక్ట్ ప్రణాళికతో చదవడం మొదలుపెట్టాడు మొదలు పెడుతుంటే రోజుకి పదమూడు పద్నాలుగు గంటల పాటు చదవడం మొదలుపెట్టాడు ఒక మూడు నెలల ప్రిపరేషన్ అయ్యేసరికి ఈ కన్ను కనిపించడం మానేసింది ఆల్రెడీ ఒక కన్ను కనిపించట్లేదు ఉన్న ఒక కన్నుతో చదువుతున్నాడు చదువుతుంటే రెండో కన్ను కూడా కనిపించడం మానేసింది డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అయ్యా ఏమిటి నా పరిస్థితి ఏం చెప్పేసి అప్పుడు డాక్టర్ గారు చెప్పారు ఆల్రెడీ నీకు చెప్పాను కదనైనా మరో కన్ను మీద కనుకొని ఒత్తిడి ఎక్కువ ఇచ్చినట్లయితే ఆ కన్ను కూడా కనిపించదు అని చెప్పి ప్రస్తుతం ఇదే పరిస్థితి అని చెప్పడం జరిగింది సో ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని ఒక తీవ్రమైనటువంటి ప్రణాళికతో ఒక పటిష్టవంతమైన ప్రణాళికతో అడుగులు ముందుకు వేస్తున్న తరుణంలో ఎదురైనటువంటి విపత్కర పరిణామం ఇది ఈ తరుణంలో అతడు తన యొక్క పట్టుదలని తన యొక్క ధైర్యాన్ని కోల్పోలేదండి వెంటనే ఏం చేశాడు అని చెప్పేసి అంటే ఎలాగైనా తన ప్రిపరేషన్ కొనసాగించాలనుకున్నాడు తన భార్య చదువుతూ ఉంటే అతడు వింటూ తన ప్రిపరేషన్ కొనసాగించాడండి ఎందుకు నీకు ఎక్కడొస్తుంది రా ఉద్యోగం అని చెప్పేసి అన్నారు మామూలు అన్ని అవయవాలు బాగున్న వాళ్ళకే ఉద్యోగం రావట్లేదు నీలాంటి వాడికి ఎక్కడ వస్తుందో ఉద్యోగం అని చెప్పేసి చాలామంది నెగిటివ్ కామెంట్స్ బోర్డ్ అని చేశారు అయినప్పటికీ తన యొక్క ప్రిపరేషన్ మాత్రం ఆపలేదండి ప్రిపరేషన్ కొనసాగించాడండి చివరికి గ్రూప్ టూ ఎగ్జామ్ రాశాడు గ్రూప్ టూలో ఉద్యోగాన్ని సాధించడం జరిగిందండి విజేతగా నిలబడటం అనేటువంటిది జరిగింది అప్పుడు ఆయన చెప్పినటువంటి కథ ఈ కప్పల కథ మీరు ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా కామెంట్లు చేస్తూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ వాటి విషయంలో మీరు చెవిటి వారిగా ఉంటే మాత్రమే మీరు విజయాన్ని సాధించగలరు ఆ నెగిటివ్ కామెంట్స్ విషయంలో మీరు ఒక చెవిటి వాళ్ళు అలా ప్రవర్తించండి మీ లక్ష్యం వైపు మీరు దూసుకుపోండి మీరు తప్పనిసరిగా విజయం సాధిస్తారు అని చెప్పాడు కాబట్టి విద్యార్థి మిత్రులారా మీరు మీ లక్ష్యం వైపు పోరాటం ప్రారంభించేటప్పుడు ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ విషయంలో చెవిటి వాళ్ళలా ప్రవర్తించండి మంచి కామెంట్లు మంచి సలహాలు తప్పనిసరిగా తీసుకోండి కానీ నెగిటివ్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు తొలగించండి ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి విజయాన్ని సాధించండి విజేతలగా నిలబడండి నిలబడతారని ఆశిస్తున్నాను జై హింద్